ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక గట్టి పట్టుదలతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటు చే తీరుతాము అనేది ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అనుకుంటున్నారు మొత్తం పదమూడు జిల్లాలు అభివృద్ధి చెయ్యాలి అనేది ఆయన ప్రధానంగా చేస్తున్న కృషి అయితే ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఒక అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద ఊరటనిచ్చే అంశమే హైకోర్టు హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్లో కేంద్రం పేర్కొన్న అంశాలు ఒకసారి చూసుకుంటే రాజధాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం జోక్యం ఉండదు అని చెప్పి మరొకసారి తేల్చి చెప్పేసింది స్పష్టీకరించింది అదే టైంలో రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి అనేది చట్టంలో ఎక్కడా లేదు అనేది చాలా క్లియర్ కట్గా ప్రకటనగా పేర్కొనడం కూడా జరిగింది సెక్షన్ థర్టీన్ ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదు రాజధానికి ఆర్థిక సాయం మాత్రమే కేంద్రం చేస్తోంది అనేది హోంశాఖ ఇచ్చిన కేంద్ర హోంశాఖ ఇచ్చిన అఫడ్ వీటిలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టింది హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అనేమి చెప్పలేము అదే టైంలో రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం ఈ పాయింట్లు చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది అనుబంధ పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర హోంశాఖ అయితే రాజధానిపై హైకోర్టుకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా ఒక కేంద్రం ఒక విజ్ఞప్తి కూడా చేసింది పిటిషన్లో రాజధాని మీద క్లియర్ కట్ ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు విజ్ఞప్తి చేసింది ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద ఇచ్చే అంశమే అని చెప్పాలి ఎందుకంటే మొదటి నుంచి చెప్తూనే ఉంది కేంద్రం ఈ విషయంలో కేంద్రం జోక్యం ఉండదు రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అందే ఫైనల్ డెసిషన్ అని ఇదే టైంలో ఒక రాజధాని ఉండాలని రూల్ ఏం లేదు చట్టంలో ఎక్కడా లేదు అని చెప్పడం సో మూడు రాజధానులైనా పెట్టుకోవచ్చు మన మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ముప్పై రాజధానులని పెట్టు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పదమూడు రాజధానులైనా పెట్టుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం కాకపోతే మూడు ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఉండాలి మూడు ప్రాంతాల్లో న్యాయ రాజధాని శాసన రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలన రాజధాని ఉండాలని చెప్తూ వచ్చారు అయితే దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ప్రతిపక్షం చేస్తూ ఉంది ఇప్పుడు కేంద్రం ఇచ్చిన అఫడవిట్తో మరొకసారి ఒక స్పష్టత వచ్చింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి దీనికి సంబంధించి ఏ నెక్స్ట్ తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వేచి చూడాలి మొత్తానికి ఇది అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలాగే వైసీపీ అభి అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి